హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్ నేను మీ భానుప్రకాష్ ప్రకాష్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా టూ థౌజండ్ సెవెన్లో వచ్చిన లీగల్ థ్రిల్లర్ ఫిలిం పేరు వచ్చేసి ఫ్రాక్చర్ ఈ సినిమా డైరెక్ట్ చేసింది గ్రీ గోయ్ హాబ్లిట్ అన్నతను ఈ సినిమా చూడాలనుకున్న వాళ్ళు నెట్ఫ్లిక్స్లోనే ఉంది ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో చూడవచ్చు ఈ సినిమా గురించి మాట్లాడుకున్నాం ఈ సినిమా స్టోరీకి వచ్చామంటే బ్రీఫ్గా మన యాంటోనీ హాప్కిన్స్ అతని పేరు రే అతను వచ్చేసి ఒక ఏరోనాటికల్ ఇంజనీరు ఎప్పుడు ఒక ఏదో మోడల్స్ తయారు చేస్తూ ఉంటాడు అతను అతను వచ్చేసి ఇంటికి వస్తాడు ఆ ఇంటికి వచ్చే దీంట్లో అక్కడ క కట్ చేసి అతనికి వైఫ్ ఉంటుంది వైఫ్కి ఒక పోలీస్ ఆఫీసర్తో అఫైర్ ఉంటుంది అది ఇతనికి తెలుస్తుంది ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో హస్బెండ్ వాళ్ళ వైఫ్కి చెప్తాడు ఆ కన్ఫ్రంటేషన్ జరుగుతుంది ఆ జరిగినప్పుడు మన యాంటోనీ హాప్కిన్స్ గన్తో కాల్ చేస్తాడు వైఫ్ని వైఫ్ పడిపోతుంది ఆ సౌండ్ పెద్ద సౌండ్ రాగానే అని చుట్టుపక్కల లీనేసి పోలీసులకు చెప్తారు ఆ పోలీసులు వచ్చేసి వచ్చి మా నోడిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు ఆ వచ్చి అరెస్ట్ చేసేదానికి వచ్చే పోలీసు అతను వచ్చేసి లోపలికి ఎంటర్ అయ్యేది ఏమి ఎవరితో అయితే అఫైర్ పెట్టుకుందో అతను అది కేసు కోర్టులోకి వస్తుంది కోర్టులోకి వచ్చినప్పుడు ఆ ఈయన కేసు ఈయనే వాదించుకుంటాను అంటాడు ఆ కేసు ఇతను ఎలా వాదించి ఆ కేసులో నుంచి ఇతను ఎలా బయటకు వచ్చాడు అన్నదే సినిమా ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది అంటే సినిమా ఒక స్క్రీన్ప్లే స్క్రీన్ప్లే రాసింది ఇద్దరు డానియల్ పైన్ గ్లెన్ గ్రాస్ అనే అతను అద్భుతమైన స్క్రీన్ప్లే ఎందుకంటే మనకి స్టార్టింగే తెలుసు అతనే వచ్చాడు అతనే కాల్చాడు ఆమె చనిపోయింది ఆమె చావు బతుకుల్లో ఉంది హాస్పిటల్లో కోమా స్టేజ్లో ఉంది అతను పోలీసు వాళ్ళతో కూడా ఒప్పుకునేసాడు అవును నేనే కాల్చాను అని కానీ అన్ని ఒప్పుకుని తర్వాత అది కోర్టులోకి ఇంకా ఓపెన్ అండ్ షర్ట్ కేసు ఉన్నప్పుడు ఆ కేసుని ఎక్కడి నుంచి ఎలా తీసుకెళ్తారు అన్నది చాలా అద్భుతంగా అది రాశారు అంతే అద్భుతంగా తీశారు డైరెక్టరు దాన్ని ఎడిటింగ్ ఇంకా సూపర్గా చేశారు ఎడిటింగ్ చేసింది వచ్చి డేవిడ్ రోషన్ బ్లూమ్ ఎడిటింగ్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనకి తెలిసిన ఆల్రెడీ ఫస్ట్ సీన్ మనం మనకి చూపించేశారు ఫస్ట్ ఫైవ్ మినిట్స్లోనే దాన్ని అతను కాదు అని తప్పించుకోవాలనుకున్నప్పుడు ఏం చేశాడు ఎలా తప్పించుకున్నాడు తప్పించుకున్నాడా నిజంగానే అన్న ఒక ఇది చాలా థ్రిల్లింగ్గా సీటేజ్ థ్రిల్లర్గా తీసుకెళ్ళి ఉంటాడు ఇది లీగల్ ఇదైనందువల్ల ఎక్కువ రూమ్ డ్రామా ఎక్కువ నడుస్తూ ఉంటుంది అక్కడక్కడ మళ్ళీ కట్ షార్ట్స్లో మళ్ళీ బ్యాక్ అండ్ ఫ్రోత్ మూవ్ అవుతూ ఉంటుంది సో కొద్దిగా ఓపిక ఉండి చూడాల కొద్దిగా స్లో పేసే అనిపిస్తుంది కానీ కానీ కంప్లీట్గా చూస్తే మటుకు ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మటుకు ఫీల్ అవుతారు మీరు ఈ సినిమా సింగిల్ హ్యాండెడ్గా యాంటోనీ ఆప్కిన్స్ సింగిల్ హ్యాండెడ్గా సినిమా మొత్తాన్ని మూసుకెళ్ళిపోయాడు యాక్టింగ్లో మిగతా వాళ్ళకి అంత పెద్ద స్కోప్ లేదు ఇతనే ఉండేది ఇతను ఆల్మోస్ట్ ఆల్ ఇతనికి తెలుసు ఆస్కర్ విన్నర్ యాక్టర్ అద్భుతమైన ఆర్టిస్ట్ దీంట్లో కూడా అంతే పర్ఫెక్ట్గా సూపబుగా చేస్తుంటాడు మీరు చూసునుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో రాయండి మీరు చూడలేదు అంటే ఫ్యామిలీతో కూర్చొని నెట్ఫ్లిక్స్లో దొరుకుతుంది హ్యాపీగా కూర్చొని చూడొచ్చే సినిమాని చాలా అద్భుతంగా ఉంటుంది నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చినట్టయితే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబర్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోమాకండి అలా చేసినప్పుడు మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి థ్యాంక్ యూ